మేము మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ పెళ్లికి వచ్చామన్నమాట. పిల్లవని పెళ్లికి వచ్చినట్టు వచ్చామన్నమాట. సో మా ఫ్రెండ్ని కలవడానికి సో మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చేసారు. మీరు బాగా ఫ్రీగా ఎంజాయ్ చేసుకోండి ఈరోజని. సో తన్ని నేను ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ అవుతుందన్నమాట కలిసి. సో బెంగళూరుకి వచ్చారు, బెంగళూరులో ఒక పెళ్ళని. సో వచ్చే నువ్వు కూడా ఇక్కడ ఉన్నా హ్యాపీగా పొద్దున్న వదులుతామంటే లేదు లేదు రూమ్ దగ్గరికేనా అని చెప్పి వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని వచ్చారనమాట. సో మా రూమ్ ఇది. సో మా ఇద్దరికి సో మా రూమ్ హోటల్లో. సో కబోర్డ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. మామూలుగా ఏదో కొంచెం కొంచెం ఇస్తారు కదా మనకి ఇంట్లో పెట్టినట్టు పెట్టినారు అనమాట కబోర్డ్స్ అయితే పెద్ద పెద్దగా ఇదరా ఇంట్లో కబోర్డ్ లాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రిసెప్షన్కి వెళ్ళాలి పొద్దున పెళ్ళి. మా ఫ్రెండ్ మేకప్ల మీద మేకప్లు వేసేస్తుంది. పౌడర్ పూసుకోవడం అంటారంటావా? పైనుంచి కిందకి సూపర్. నీ జుట్టు రహస్యం ఏంటో చెప్పు మా వాళ్ళకి. ఇలా నీ జుట్టు ఎదగాలంటే కాదు, నీ జుట్టు ఎదగాలంటే ఈ విధంగా ఎదగాలంటే ఏం చేయాలి? సో మా వాళ్ళకి టిప్ చెప్పు. సో టిప్ చెప్తుందంట. ఏమాడతావు చెప్పు, ఏమాడతావు చెప్పు. కొంక వెతుకోరా తీపి జ్ఞాపకాలు. సో నెక్లెస్ చూడండి. సూపర్ 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 బాగుండవు. అందుకే జుట్టు రహస్యం చెప్పలా. ఏముండే నగలన్నీ వేసుకుని పెట్టున్నావా? సరే నా కోసం కూడా నేను కష్టపడకూడదని నా కోసం కూడా ఊరి నుంచి నగలు తెచ్చినా. నగలు తెచ్చినా ఎవరా? ప్రాణ స్నేహితురాలు. నాకు కొట్టుబాకు నా పర్ఫ్యూమ్ ఇష్టం ఉండదు. కొట్టుకో 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 బాగా. సో ఇక్కడ మెయిన్ ఏం చెప్పాలనుకున్నా అండి, ఈ రూమ్కి లాక్ లేదు. ఈ రూమ్కి లాక్ మన ఇద్దరు రాత్రి నిద్రపోయినాకు వచ్చి ఎవరైనా మనం అన్నీ ఎత్తిన వెళ్ళాలా. సో కొత్తగా ఇప్పుడే ఓపెన్ చేశారంట హోటలు. సో ఇప్పుడు మనం ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అన్నమాట. మనం కబోర్డ్లో కబోర్డ్ దాంతోనే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అనమాట లాక్లు ఇంకా పెట్టాల. అది ఒక మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ ఓకే. సో మా ఫ్రెండ్ శారీ ఒకసారి చూడండి, డెకరేషన్ ఒకసారి చూడండి. ఉండు ఫోటో తీస్తానండు. సో ఫోటో తీసి పెడతాను, వీడియో తీసి పెడతా. యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నావు? యూట్యూబ్ వాళ్ళకి ఇప్పుడు ఇంకేం లే. సో ఇప్పుడు యూట్యూబ్లో పెట్టద్దు అంటుంది. సో మీరందరూ గొడవ వేయండి, ఏం ఇబ్బంది ఏమి లే. సో ఇది అన్నమాట. ఈ మధ్య అన్ని ఫంక్షన్కి ఇదే ఒకే ఉండే నాకు ఒకే ఒక చీర అనమాట ఇది. ఇది అన్నమాట. అబ్బో కెమెరామెన్ భలే కష్టపడి పోతుంది, ఇదేం తల్లి మీ యూట్యూబ్ బాగలేంది అనేసి. మరి దగ్గర జనాలు భయపడుకుని వస్తారా? ఉండు నీ మెళ్ళో చూపిస్తా. నా మెళ్ళో తనకు తెలుసులే. బాగుంది కాకపోతే ఈ సారీ మీద కంటే ప్లెయిన్గా ఉండేదాన్ని భలే ఉండేది. ఓకే ఓకే. సో ఎవరు రెడీ అవ్వాలా? మీ ఇద్దరు మాత్రం రెడీ అయిపోయినాం అనమాట. సో అందరికంటే ముందు రెడీ అయిపోయినాం. ఇంకా మన ఫ్రెండ్షిప్ తక్కువని చెప్పి ఎన్ని సంవత్సరాలు? 28 ఇయర్స్. ఓకే మా ఫ్రెండ్షిప్ వచ్చి 28 ఇయర్స్ అనమాట. సో ఇప్పటికి కూడా మా బంధం అలాగే ఉంది. చూడండి బంధం ఎలా ఉందండి, ఎలా ఉంటుంది? వీళ్ళు వేలు చుట్టాలు తిరుగుతూ పెళ్ళి నేను వచ్చాను అనమాట ఈయన కలవడానికి. అట్లా ఉంటుంది అనమాట అది బంధం. సో మేమైతే అసలు నైట్స్ పడుకున్న ఎప్పుడైనా అమ్మాయిని నన్ను కలవడానికి వచ్చినా, నేను అమ్మాయిని కలవడానికి వచ్చినా రాత్రి పడుకున్నామండి. తెల్లారు 4 అవుతుందో 3 అవుతుందో చెప్పుకొని తిప్పుకొని కబుర్లు చెప్పుకొని చెప్పుకొని చెప్పుకొని. ఇప్పుడన్నా ఫోన్లు ఉన్నాయి, అంతమంది ఫోన్లు లేవు కాబట్టి మనం కలుసుకున్నప్పుడు ఎక్కువ కబుర్లు అనమాట. ఏమి నోటు మాట్లాడట్లేదు, ఇంకేం ఆఫీస్లో పని చేస్తావా తెలుసు మాట్లాడు. సో ఇక్కడ మనం డెకరేషన్స్ చూసినట్లయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో నేను చాలా రిసెప్షన్స్ అటెండ్ అయ్యాను కానీ నాకు ఎందుకో ఇది చాలా క్యూట్ గా అనిపించింది. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్ లో జరిగిన రిసెప్షన్. సో ఓపెన్ ప్లేస్ లో జరిగినప్పుడు ఏంటంటే మనం
న్యాచురల్ గా ఉంటుంది. ఆ నేచర్ ని ఆస్వాదిస్తూ మంచి గాలి మంచి వాతావరణం అలా ఆ చంద్రుణ్ణి చుక్కల్ని చూస్తూ ఆ ఒక మంచి వాతావరణంలో ఒక ఏమంటారు ఒక పీస్ఫుల్ అయిన ఈవినింగ్ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. అంటే మేము వెళ్ళేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది, మోస్ట్లీ వచ్చి వెళ్ళున్నారేమో నాకు తెలీదు. లిమిటెడ్ మెంబర్స్తో చాలా క్యూట్గా అనిపించింది అనమాట. డెకరేషన్స్ కూడా ఎక్కడ కూడా హెవీగా గజిబిజిగా లేకుండా ఎక్కడ ఎంత అవసరమో అంత చేస్తున్నారనమాట. సో ఫ్రంట్లో వినాయకుడిని పెట్టి అక్కడ దేవుణ్ణి బాగా అలంకరించినారు చూడండి. అదేవిధంగా ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పాను కదా, జస్ట్ పెంకులతో షెడ్ లాగా ఉన్నాయి, వాటి పైన చెట్లలు ఇచ్చేస్తున్నారనమాట. సో ఎక్కడ చూసినా మనకు న్యాచురల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఆ చెట్లు పైన మనకు లైటింగ్ అంతా కూడా తీస్తున్నారు, చూసారా ఎంత బాగుందో. నాకైతే అసలు నిజంగా భలే నచ్చేసింది. నేను ఎప్పుడు ఇలాంటి ఓపెన్ ప్లేస్లో ఉన్న రిసెప్షన్స్ అయితే అటెండ్ అవ్వలేదు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మనం విలేజ్లో కూడా చూసాం కానీ ఓపెన్ ప్లేస్లో ఉన్న రిసెప్షన్, కాకపోతే విలేజ్లో ఏంటంటే ప్లేస్ అంతా కంజెస్టెడ్గా ఉంటుంది, ఇంత అందమైన వాతావరణం ఉండదు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. రిసెప్షన్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంది. ఇంకొకటి డెకరేషన్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఎక్కువ హెవీగా ఉండేదానికంటే కూడా సింపుల్గా చూడ్డానికి అందంగా ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ రిసెప్షన్లో ఒక హైలైట్ ఉంది, అదేంటంటే అరిటాకుల్లో భోజనం పెట్టడం. సో అందరూ యాక్చువల్గా మనం బెంగళూరులో చూసినట్లయితే మ్యాక్సిమం బెంగళూరులో కావచ్చు, ఈవెన్ తమిళనాడులో అయితే 100% వాళ్ళు అరిటాకులోనే పెడతారు, కూర్చోబెట్టి పెడతారు. ఇంకా మన ఆంధ్రాలో చూసుకున్నా కర్ణాటకలో చూసుకున్నా మ్యాక్సిమం బఫే ఉంటుంది అనమాట. సో బఫే ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది మనం తినాలన్నా కూడా. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పాపం ఆ ప్లేట్లు వాళ్ళ చేతిలో పట్టుకోలేక ఆ వెయిట్ని మొయ్యలేక కూర్చోలేక నిలబడలేక ఇలా అవస్థపడుతూ ఉంటారు. కానీ నాకు ఇక్కడ అరిటాకు భోజనం చూడంగానే నిజంగా ఇది అనిపించింది అనమాట. ఒక ట్రెడిషనల్ పద్ధతిలో ఆ కూర్చోబెట్టి అరిటాకేసి అన్నీ కొసరు కొసరు వడ్డిస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో నేనైతే మన పూజీ ప్రణవ్ పెళ్ళికి మాత్రం 100% 100% 1000% అరిటాకు భోజనం పెడతాను. నాకైతే చాలా ఇష్టం. అదేవిధంగా ఓపెన్ ప్లేస్లో, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే బెంగళూరులో ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లు అయితే మనం కొంచెం ఇబ్బంది పడాలి ఇలా ఓపెన్ ప్లేస్లో మనం ఇలా చేసినప్పుడు. అంతేకాకుండా మన ఆంధ్రాలో ఇలా ఓపెన్ ప్లేస్లో చేయాలంటే మరీ హీట్ ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం ఫ్యాన్లన్నీ కూడా అరేంజ్ చేయాలి, అలా కూడా కష్టమే అనుకోండి. తర్వాత వదిన డ్రెస్ కానీ తర్వాత వదిన హెయిర్ స్టైల్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అనమాట. సో తను నాకు తను ఎప్పటి నుంచి పరిచయం, తను కూడా అప్పటి నుంచే పరిచయం. తను బ్యాంక్లో జాబ్ చేస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది తనకి ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ఆ బ్లౌజ్ కావచ్చు. అదే చెప్పావు నిల్చుకోండి నేను ఒకసారి షూట్ చేస్తానని చెప్పి చేశానన్నమాట మీకు చూపిద్దామని. ఇది చేసిన దానికి కారణం ఏంటంటే, సో మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందంగా రెడీ అయినప్పుడు మనం చూడగానే వాళ్ళని చాలా బాగుంది అనిపిస్తే మనం చెప్తే కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా కొంతమంది మనం శారీస్ కట్టుకున్నా లేదా అందంగా తయారై వచ్చినా కూడా అసలు వాళ్ళకి చూడంగానే మనకు చాలా బాగుంది కదా, వాళ్ళ శారీ చాలా బాగుంది కదా, వాళ్ళు వేసుకున్న హెయిర్ స్టైల్ బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మనసులో అనుకుంటాం బయట చెప్పం, కానీ వాళ్ళ ముందు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా అప్రిషియేట్ చేయడంలో తప్పేం లేదనిపించింది నాకైతే. సో వదిన శారీ కానీ హెయిర్ స్టైల్ కానీ బ్లౌజ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చాయన్నమాట. తర్వాత ఇంకా మనం ఇందాక చెప్పుకుంటూ డిస్కంటిన్యూ అయింది కదా టాపిక్. సో ఇది అన్ని కూడా కాకపోతే ఏంటంటే కొంచెం సర్వింగ్ కష్టమవుతుంది. సో సర్వింగ్ కొంచెం బాగా ఆర్గనైజ్ చేసినట్లయితే కనుక దీనికంటే బెస్ట్ లేదనమాట. సో ట్రెడిషనల్ పద్ధతిని వీళ్ళు బాగా ఫాలో అయ్యారు. ఇంత ముదురు ఉండకూడదంట, ఇటు లేత ఉండాలంట, బాగా లేత ఉండాలంట. ఆహా, ఆకు ఇలా లేతకుండాలంట, ఇలా ముదురుకుండకూడదంట అది చెప్తుంది.
తర్వాత మేమందరం భోంచేస్తూ ఉంటే ఆ పెళ్లి కూతురు నాన్నగారు వచ్చి అందరినీ పలకరించడం, మా ఐటమ్స్ అంతే బాగున్నాయా అని కరెక్ట్గా సర్వ్ చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది. అన్ని దగ్గరుండి చూసుకోవడం, ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకోవడం, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అసౌకర్యం అయిందా అని ఆ పెళ్లి కూతురు వాళ్ళు, అంటే వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళు చేశారనమాట పెళ్ళి. సో నాకైతే చాలా బాగా అనిపించింది, వాళ్ళ పేరెంట్స్ని చూడంగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇదేం స్వీటో తెలియలేదు నాకైతే, చాలా బాగుంది. ఏదో మొత్తానికి ఏదో వెజిటబుల్ని అలా రోల్ చుట్టి లోపల కోవా పెట్టినట్లు అనిపించింది, నాకు తెలియలేదు, చాలా బాగుండింది అనమాట. సో ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేపించారు, ఎక్కడ క్యాటరింగ్ అలా ఇవ్వకుండా. సో కాను తర్వాత కట్లెట్టు, సో అన్ని ఐటమ్స్ కూడా దేనికదే హైలైట్ ఉన్నాయన్నమాట. సో కిల్లి ఒక్కటి నచ్చలేదు, మిగతా అన్ని ఐస్ క్రీమ్తో సహా అన్ని చాలా బాగున్నాయి. మెయిన్ అరిటాక్ భోజనం అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే వీళ్ళు చేసిన వీళ్ళకి వచ్చిన ఐడియా, అంటే ఓపెన్ ప్లేస్లో చేయాలి అన్న ఐడియా వచ్చి ఇంకా బాగా అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అయితే పట్టరు, మినిమం ఒక 100 to 200 పీపుల్ పట్టచ్చేమో, లేదా అంతకంటే ఇంకా ఒక 50 మెంబర్స్ ఎక్కువ పట్టచ్చేమో, అది కెపాసిటీ. కానీ వీళ్ళు ఏంటంటే మెయిన్ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీలు అలాంటివి దృష్టిలో పెట్టుకొని ఇలా రెడీ చేశారేమో తెలియదు కానీ కానీ చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు చూస్తుంటేనే మీకు అనిపించే ఉంటుంది ఓపెన్ ప్లేస్లో రిసెప్షన్ అనేది ఎంత బాగుంది అనేది. నిజంగా ఆ ప్లేస్లో ఉండి ఫీల్ అయితే కనుక ఆ కిక్కే వేరు అనిపిస్తుంది. మేమైతే చాలాసేపు ఉన్నామన్నమాట అక్కడ. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రెండ్ అనమాట, ముందు ఫోటోస్ తీసుకునేదానికి ఒక ఫ్రేమ్ లాగా అందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డెకరేట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ అనమాట. సో పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు ఫస్ట్ లెటర్స్ పెట్టి జస్ట్ ఒక సర్కిల్ లాగా ఇచ్చి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట, అక్కడ మనం ఫోటోస్ తీసుకునే దానికి వీలుగా. సో ఇంకా కొంతమంది ఏంటంటే అక్కడే ఒక్క ఫ్రేమ్ కాకుండా వాళ్ళ రేంజ్ని బట్టి చాలా ఖర్చు పెట్టి చాలా ఫ్రేమ్స్ కూడా పెట్టిస్తూ ఉంటారు. ఒక మ్యారేజ్లో అయితే 10 to 15 ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట, మనం రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకునే విధంగా. అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సరదాలను కూడా తీర్చుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు. తర్వాత ఏంటంటే మళ్ళీ 5 రోజుల పెళ్ళి వచ్చేసింది అనమాట. పాతకాలంలో 5 రోజులు పెళ్లి చేసే వాళ్ళంతా అలాగే వచ్చేసింది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫంక్షన్. సో ఇలాంటప్పుడు అందరం కలుసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, వీళ్ళ స్టైల్ అంటే వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.